Hello viewers, welcome to Achievers Academy. Current affairs through multiple choice questions lo bhaganga pratiroju jarigina mukhyamaina samaveshalu, vaarthalu nilchina vyaktulu, ade vidhanga mana exams ki sambandhinchi mukhyamaina amshalanu questions roopamlo telusukuntunnamu and ivalti session ni modalu pedadam. So first topic of the day, that is, so ikkada maniki International Solar Alliance ganipistundi. Deenne manam antarjatiya saura kootami anantam. So itivala antarjatiya saura kootami vaarthallo nilichindi enduku anedi manaki most important point anamata. Okay, so antarjatiya saura kootami ledha deenne manam International Solar Alliance antunnamu and mukhyanga deeni yokka uddesham enti anante prapancham melliga పునరుత్పాదక శక్తి వనరుల వైపు మరలాలి. ఓకే, అండ్ ఎస్పెషల్గా సోలార్ ఎనర్జీని అతి ఎక్కువగా వాడుకోవాలి. ఈ సాంప్రదాయ శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ట్రెడిషనల్ పవర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే బొగ్గును మండించడం, సో ఇలాంటి కార్యక్రమాలను పక్కన పెట్టేసి సోలార్ ఎనర్జీని ఎక్కువగా వాడుకోవాలి. ఓకే, సో సోలార్ ఎనర్జీ మనకు నార్మల్గా ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది. సో ఇలాంటి సోలార్ ఎనర్జీని వ్యర్థంగా పోనీయకుండా దీంతో మన పవర్ రిసోర్సెస్ని డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో భారతదేశం ఒక విధంగా ఇనిషియేట్ చేసిన సంస్థ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్నమాట. ఓకే, అండ్ ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే, ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో రీసెంట్గా స్వీడన్, ఓకే, సో స్వీడన్ దేశం ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఒక భాగస్వామిగా మారిందన్నమాట. ఓకే, సో దీంతో మొత్తం ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో, అంటే ఈ కూటమిలో మొత్తం 121 సభ్య దేశాలు ఉన్నాయి. ఎన్ని? 121 సభ్య దేశాలకు లెక్క చేరిందన్నమాట స్వీడన్ చేరికతో. ఓకే, సో ఒకసారి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని కనుక మనం గమనిస్తే, ఈ కాన్సెప్ట్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశం అండ్ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్. ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మనకి? ఇండియాలోని గురుగ్రామ్లో ఉంది. ఎక్కడ? గురుగ్రామ్లో ఉంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే, నవంబర్లో 2015 సంవత్సరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏర్పాటు చేశారన్నమాట. ఓకే, సో ప్రస్తుతం ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి డైరెక్టర్ జనరల్గా ఉన్న వ్యక్తి పేరు అజయ్ మాథూర్. సో భారతదేశానికి చెందిన వ్యక్తి అన్నమాట అజయ్ మాథూర్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎందుకు వార్తల్లో నిలిచింది? ముఖ్యంగా స్వీడన్ ఇందులో సభ్య దేశంగా చేరింది రీసెంట్గా. ఓకే, సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మనకి సభ్య దేశాలను కనుక గమనిస్తే, వీటిని మనము సన్షైన్ కంట్రీస్ అంటాం. ఏమంటాము? సన్షైన్ కంట్రీస్. సో అసలు సన్షైన్ కంట్రీస్ అంటే అర్థం ఏంటి అంటే, మనకు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉన్న దేశాలను ఏమంటాము? సన్షైన్ కంట్రీస్ అని అంటాం. ఏమంటాం? సన్షైన్ కంట్రీస్. ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ జాయిన్డ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ రీసెంట్లీ ఆన్ జూలై 17th? ఏ కంట్రీ అది? దట్ ఈస్ సి, స్వీడన్. ఓకే, స్వీడన్. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ స్వీడన్? ప్లీజ్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నౌ కమింగ్ ఆన్ టు సెకండ్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి, ఇతని పేరు అశోక్ లవాస. ఏం పేరు? అశోక్ లవాస. ఓకే, అండ్ ఇటీవల ఇతను వార్తల్లో నిలిచాడు. ఓకే, సో ఒకటి, ఇతని ఫోన్ నెంబర్ పెగాసిస్ స్పైవేర్లో భాగంగా ఇతని ఫోన్ నెంబర్ని కూడా హ్యాక్ చేశారు అని. ఓకే, సో అశోక్ లవాస మనకి 2020 వరకు ఎలక్షన్ కమిషనర్స్గా ఉన్నాడన్నమాట. సో మనకి ఒకసారి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని కనుక గమనిస్తే, మొత్తం 3 సభ్యులు ఉంటారు. అందులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరు ఉంటారు అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. సో ఆ 2 ఎలక్షన్స్ కమిషనర్స్లో ఒక ఎలక్షన్ కమిషనర్గా ఇతను ఉన్నాడన్నమాట. సో అశోక్ లవాస విషయానికి వస్తే 1980కి చెందిన ఐఏఎస్ బ్యాచ్ అధికారి అన్నమాట. 1980కి చెందిన ఐఏఎస్ బ్యాచ్ అధికారి అశోక్ లవాస. ఓకే, అండ్ హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా అంటిల్ 2020. సో 2018 నుండి 2020 వరకు ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించాడు. అండ్ అదేవిధంగా ఇటీవల పెగాసిస్ స్పైవేర్లో ఇతని నెంబర్ని కూడా మానిటర్ చేస్తున్నారు అనే విషయం కూడా తెలిసిందన్నమాట.
అన్నమాట అసలు ఆ కారణం పక్కన పెడితే ఇటీవల అశోక్ లవాస ఒక పుస్తకాన్ని కూడా రచించాడు అండ్ ఆ పుస్తకానికి సంబంధించిన క్వశ్చన్ ఒకసారి ఏ విధంగా వస్తుందో మనం చూద్దాం ఓకే సో ద బుక్ టైటిల్డ్ ఆన్ ఆర్డినరీ లైఫ్ పోర్ట్రేట్ ఆఫ్ ఆన్ ఇండియన్ జనరేషన్ సో ఈ బుక్ను ఎవరు రాశారు ఆ బుక్ పేరేంటి ఆన్ ఆర్డినరీ లైఫ్ పోర్ట్రేట్ ఆఫ్ ఆన్ ఇండియన్ జనరేషన్ హ్యాస్ బీన్ ఆథర్డ్ బై అశోక్ లవాస ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి క్లియర్ ఇది అశోక్ లవాసాకి సంబంధించి అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న లేడీ షీఈస్ హోల్డింగ్ ఎ గోల్డ్ మెడల్ అండ్ ఇటీవల ఒలింపిక్స్ సో టోక్యో 2020 ఒలింపిక్స్లో భాగంగా మొట్టమొదటి స్వర్ణ పథకం సాధించిన లేడీ ఈవిడ ఓకే సో ఈవిడ పేరు ఒకసారి చూద్దాం యాంగ్ కియాన్ ఏం పేరు ఈమె పేరు యాంగ్ కియాన్ ఓకే సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ లేడీ సో యాంగ్ కియాన్ ఈస్ ద ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ షీ ఈస్ ద ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ద టోక్యో 2020 ఒలింపిక్స్ టోక్యో 2020 ఒలింపిక్స్ సో మొట్టమొదటి స్వర్ణ పథకాన్ని సాధించిన క్రీడాకారిణి యాంగ్ కియాన్ మరి ఈవిడ ఏ క్రీడలో పథకాన్ని సాధించింది అంటే షూటింగ్లో ఓకే సో 10 మీటర్స్ ఎయిర్ రైఫల్ షూటింగ్ పోటీల్లో ఈవిడ స్వర్ణ పథకం సాధించింది అండ్ టోక్యో 2020 ఒలింపిక్స్లో మొట్టమొదటి స్వర్ణ పథకం సాధించిన క్రీడాకారిణిగా ఈవిడ నిలిచింది అందుకే ఈవిడకు సంబంధించిన క్వశ్చన్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అన్నమాట ఓకే సో యాంగ్ కియాన్ ఈవిడకు సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాము సో యాంగ్ కియాన్ హూ హ్యాస్ వాన్ ద ఫస్ట్ గోల్డ్ మెడల్ ఆఫ్ ద టోక్యో ఒలింపిక్స్ ఇన్ ద ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ రైఫల్ సో సింపుల్గా షూటింగ్ పోటీలు అని గుర్తుపెట్టుకోండి షీ ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ సో ఆవిడ ఈ యాంగ్ కియాన్ అనే ఆవిడ ఏ దేశానికి సంబంధించింది ఏ వియట్నాం బి థాయిలాండ్ సి ఇండోనేషియా డి జపాన్ అండ్ ఈ చైనా వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ దట్ ఈస్ ఈ చైనా ఓకే సో చైనా దేశానికి చెందిన యాంగ్ కియాన్ ఇటీవల షూటింగ్ పోటీల్లో 10 మీటర్ ఎయిర్ రైఫల్ పోటీల్లో మొట్టమొదటి స్వర్ణ పథకాన్ని సాధించింది ఓకే సో గుర్తుపెట్టుకోండి నౌ కమింగ్ ఆన్ టు అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ది న్యూస్ దట్ ఈస్ ఇతడి పేరు నసీర్ కమల్ ఏం పేరు నసీర్ కమల్ సో ఇతను 1986 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి ఓకే సో యూపీ క్యాడర్కి చెందిన ఐపీఎస్ అధికారి క్లియర్ అండ్ ఇటీవల నసీర్ కమల్ వార్తల్లో నిలిచాడు ఎందుకు అని అంటే నసీర్ కమల్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సెంట్రల్ ఏవియేషన్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీస్ విభాగానికి డైరెక్టర్ జనరల్గా నియమించింది అన్నమాట ఓకే సో మళ్ళీ క్లియర్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి నసీర్ కమల్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓకే సో బ్రాకెట్లో సెక్యూరిటీ వింగ్ ఓకే సో ఈ పౌర విమానయాన శాఖకి సంబంధించిన సెక్యూరిటీ విభాగానికి డైరెక్టర్ జనరల్గా ఇటీవల నసీర్ కమల్ అపాయింట్ అయ్యాడు అండ్ ఇతను 1986 ఐపీఎస్ బ్యాచ్ అధికారి ఉత్తరాఖండ్ క్యాడర్కి చెందినవాడు అన్నమాట ఓకే సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూద్దాం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నసీర్ కమల్ హ్యాస్ బీన్ రీసెంట్లీ డెసిగ్నేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్ట్ఫోలియో అంటే ఏ శాఖకు ఇటీవల ఇతన్ని బదిలీ చేశారు లేదా ఏ శాఖకు హెడ్గా ఇతన్ని నియమించారు అని అంటే దట్ ఈస్ బి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఓకే సో పౌర విమానయాన శాఖకు సంబంధించిన సెక్యూరిటీ విభాగానికి డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన నసీర్ కమల్ని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగిందన్నమాట ఓకే నౌ కమింగ్ ఆన్ టు అనదర్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో ఆల్రెడీ మనం మీకాంగ్ గంగా కోఆపరేషన్ గురించి తెలుసుకున్నాం అవునా సో ఇటీవల ఈ మీకాంగ్ గంగా కార్పొరేషన్కి సంబంధించి 11వ సమావేశం ఓకే సో 11వ సమావేశం జరిగింది అవునా అండ్ దీనికి మన భారతదేశ విదేశాంగ మంత్రి అయిన ఎవరు జైశంకర్ ఈ మీకాంగ్ గంగా కోఆపరేషన్కి హాజరయ్యాడు అవునా సో మీకాంగ్ అనేది ఒక నది అని మనం చెప్పుకున్నాం అండ్ ఇది దాదాపు 5 దేశాల గుండా ప్రవహిస్తుంది ఏషియాలోనే 6వ పొడవైన నది అండ్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇది 12వ పొడవైన నది ఏది మీకాంగ్ నది
అదే విధంగా గంగా నది విషయానికి వస్తే ఇది భారతదేశంలో ప్రవహిస్తుంది అండ్ ఈ రెండు నదులు ప్రవహించే దేశాల మధ్యలో ఒక కోఆపరేషన్ ఓకే సో ఈ దేశాలన్నీ సహకరించుకోవడం కోసం ఏర్పాటు చేసిన కూటమినే మనం మీకాంగ్ గంగా కోఆపరేషన్ అంటున్నాం ఓకే సో ఇటీవల దీనికి సంబంధించిన 11వ సమావేశం జరిగింది అండ్ దానికి జయశంకర్ హాజరయ్యాడు అసలు ఈ మీకాంగ్ గంగా కోఆపరేషన్ ని 2000వ సంవత్సరంలో ఏర్పాటు చేశారన్నమాట ఈ కూటమిని 2000వ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు అండ్ ఇఫ్ యు వాచ్డ్ అవర్ ప్రీవియస్ సెషన్స్ ఓకే సో ఈ మీకాంగ్ గంగా కోఆపరేషన్ కి సంబంధించి మన ప్రీవియస్ సెషన్స్ లో ఒక షార్ట్ కట్ ను కూడా చెప్పడం జరిగిందన్నమాట క్లియర్ సో అసలు ఈ మీకాంగ్ గంగా కోఆపరేషన్ లో భాగంగా ఏ ఏ దేశాలు ఉంటాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం సో దీనికి సంబంధించి మనం ఒక షార్ట్ కట్ ని కూడా గుర్తించాము సో ఆ షార్ట్ కట్ ఏంటి లింకా టీవీ ఓకే సో ఈ షార్ట్ కట్ ని లింకా టీవీ అనే ఈ షార్ట్ కట్ ని గనుక మనం గుర్తుపెట్టుకుంటే ఓకే ఈ షార్ట్ కట్ ని గనుక మనం గుర్తుపెట్టుకుంటే మనకి మీకాంగ్ గంగా కూటమిలో ఏ ఏ దేశాలు ఉన్నాయో తెలిసిపోతుంది అన్నమాట ఓకే సో ఒకసారి లింకా టీవీని గుర్తుపెట్టుకోవడానికి ఏ విధంగా అంటే ఒకసారి ఎల్ అంటే లావోస్ అనే దేశం ఓకే ఐ అంటే ఇండియా రైట్ అండ్ నెక్స్ట్ ఎం సో ఎం విషయానికి వస్తే ఎంతో ఏ దేశం ఉంది మనకి సిఏ సో ఇక్కడ సి కాదు సిఏ సో సిఏ విషయానికి వస్తే కంబోడియా ఓకే కంబోడియా ఆ తర్వాత టీ విషయానికి వస్తే థాయిలాండ్ ఓకే థాయిలాండ్ అదేవిధంగా వి విషయానికి వస్తే వియట్నాం ఓకే సో ఇవన్నీ కూడా మనకి మీకాంగ్ గంగా కోఆపరేషన్లో భాగంగా ఉన్న సభ్య దేశాలు అన్నమాట సో ఎం అంటే ఏంటి మయన్మార్ ఓకే మయన్మార్ సో ఇవన్నీ ఈ లింకా టీవీ అనే షార్ట్ కట్ ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే మీకాంగ్ గంగా కోఆపరేషన్లో ఉన్న సభ్య దేశాలు ఏంటో మనకు తెలిసిపోతుంది అన్నమాట సో ఈ మీకాంగ్ గంగా కోఆపరేషన్ ఇంతకుముందు క్లాసెస్లో కూడా మనం డిస్కస్ చేశాము అండ్ దీనికి సంబంధించి ఇంకో ప్రశ్నను కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది సో ఆ ప్రశ్న ఏంటో చూద్దాం ఓకే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ మీకాంగ్ గంగా కోఆపరేషన్ సో ఈ మీకాంగ్ గంగా కోఆపరేషన్ లేదా ఈ కూటమిలో సభ్య దేశాలు ఏవి అని అడుగుతున్నారు 1 థాయిలాండ్ 2 మలేషియా 3 ఇండోనేషియా 4 లావోస్ సో చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో ఏ 1 అండ్ 2 ఓన్లీ బి 2 అండ్ 3 ఓన్లీ సి 3 అండ్ 4 ఓన్లీ అండ్ డి 1 అండ్ 4 ఓన్లీ సో మనం ఇంత ముందు చెప్పుకున్నాం కదా లింకా టీవీ అని సో లావోస్ ఇండియా మయన్మార్ కంబోడియా థాయిలాండ్ వియట్నాం సో ఈ సభ్య దేశాలు అక్కడ ఆప్షన్స్ లో ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి సో థాయిలాండ్ మీకాంగ్ గంగా కోఆపరేషన్లో ఒక సభ్య దేశం లావోస్ అవునా సో మన ఆన్సర్ ఏమవుతుంది దట్ ఈస్ డి 1 అండ్ 4 ఓన్లీ సో మలేషియా ఇండోనేషియా ఈ మీకాంగ్ గంగా కోఆపరేషన్లో లేవు సో గుర్తుపెట్టుకోండి ఓకే సో ఈ మీకాంగ్ గంగా కోఆపరేషన్లో భాగంగా ఈ సభ్య దేశాలన్నీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఓకే ఎడ్యుకేషన్ ఆ తర్వాత మనకి కల్చర్ అండ్ ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఓకే ట్రాన్స్పోర్టేషన్ సో ఇలాంటి రంగాల్లో ఈ దేశాలన్నీ ఒకదానికి ఒకటి సహకరించుకోవాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కూటమియే ఈ మీకాంగ్ గంగా కోఆపరేషన్ సో ఏ రంగాల్లో ఎడ్యుకేషన్ కల్చర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అనుసంధానత కనెక్టివిటీని పెంపొందించుకోవడం కోసం ఈ దేశాలు సహకరించుకోవడం కోసం ఒక కూటమిగా ఏర్పడ్డాయి దాన్నే మనం మీకాంగ్ గంగా కోఆపరేషన్ అంటాం రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ సో అసలు వాట్ ఆర్ దీస్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటే ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ అపార్ట్ ఫ్రమ్ ద ఎస్టాబ్లిష్డ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎస్పీఆర్స్ అంటాం వీటిని ఓకే సో దేశంలో ఆల్రెడీ 3 ఎస్పీఆర్లు పనిచేస్తున్నాయి అండ్ ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో 2 ఎస్పీఆర్లకు అంటే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్కి ఆమోదం తెలిపింది అందుకే ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ గురించి మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగిందన్నమాట ఓకే సో అసలు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటే ఏంటి అంటే సో నార్మల్గా మన దేశానికి పెట్రోల్ అవసరం అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ఓకే ముడి చమురు యొక్క అవసరం చాలా ఉంది అవునా సో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉంది అంటే దాదాపు మన 80% చమురు అవసరాలన్నీ కూడా ఇంపోర్ట్స్ ద్వారానే వస్తాయి అంటే దిగుమతి చేసుకుంటూనే ఉంటాయి అన్నమాట సో ఒకవేళ ఇలాంటి మొన్న మనకి
సూయిస్ కెనాల్ లో ఒక షిప్ అడ్డం పడిపోయింది అవునా సో ఈ షిప్ అడ్డం పడిపోవడం వల్ల ఈస్ట్ సైడ్ కి వచ్చే షిప్స్ కి అంటే పెట్రోల్ ని తీసుకొని వచ్చే షిప్లు ఒక విధంగా అక్కడే స్ట్రక్ అయిపోయాయి అవునా సో దీని వల్ల ముడి చమురు ధరలు బాగా పెరిగాయి అండ్ అలాంటి ముడి చమురు ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాల్లో ఏవైనా యుద్ధాలు వచ్చాయి సో ఇప్పుడు మన భారతదేశానికి రావాల్సిన ముడి చమురు అనేది రాకుండా నిలిచిపోతుంది సో ఇలాంటి సిచ్యువేషన్ల నుండి తప్పించుకోవడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ పేరు మీద వీటిని ఎప్పుడు నిల్వ ఉంచుతుందన్నమాట సో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు భారతదేశ చమురు అవసరాలకు ఈ రిజర్వ్స్ నుండి పెట్రోల్ తీసుకొని వాడతారు సో వీటినే మనము ఎస్పీఆర్స్ అని అంటాం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ సో ప్రస్తుతం భారతదేశంలో మనకు మూడు చోట్ల ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయన్నమాట సో ఎక్కడెక్కడ అంటే ఒకటి విశాఖపట్నంలో సో ఈ విశాఖపట్నంలో ఉన్న ఎస్పీఆర్ సామర్థ్యం 1.33 మిలియన్ మెట్రిక్ టన్స్ అదేవిధంగా మ్యాంగళూరులో ఒకటి 1.5 MMT అండ్ పదూర్ అనే ప్లేస్లో సో ఇది మన కర్ణాటకలోని ఉడిపిలో ఉంటుంది ఈ పదూర్ సో ఇక్కడ దాదాపు 2.5 మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీతో పెట్రోలియం రిజర్వ్స్ని ఏర్పాటు చేసింది భారతదేశ ప్రభుత్వం అపార్ట్ ఫ్రమ్ దీస్ త్రీ ఇవి మూడే కాకుండా ఇటీవల క్యాబినెట్ ఇంకో రెండు పెట్రోలియం రిజర్వ్స్ని కూడా ఓపెన్ చేయాలి అనుకుంటుంది ఎక్కడ అంటే ఒడిశాలోని చాందీకోల్ అనే ప్రాంతం వద్ద ఓకే ఒడిశాలోని చాందీకోల్ అనే ప్రాంతం వద్ద సో ఈ చాందీకోల్ అనే ప్రాంతం వద్ద 4 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోలియం రిజర్వ్ని ఏర్పాటు చేస్తుందన్నమాట ఓకే అదేవిధంగా మనం ఇంతకుముందు పదూర్ అని డిస్కస్ చేసాం కదా సో ఈ పదూర్ అనే ప్రాంతం వద్ద కూడా ఓకే సో ఈ పదూర్ అనే ప్రాంతం వద్ద కూడా ఇంకో 2.5 మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీతో ఉన్న ఒక ఎస్పీఆర్ని ఏర్పాటు చేయబోతుంది అన్నమాట ఓకే సో మనకి ప్రస్తుతం 5.33 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి భారతదేశంలో ఎన్ని టన్నుల పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి ప్రస్తుతం స్పెషల్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ 5.53 మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ ప్రస్తుతం భారతదేశంలో ఉంది వీటికి అదనంగా ఇంకో 6.5 మిలియన్ మెట్రిక్ టన్ ఎస్పీఆర్స్ని నెలకొల్పాలి అని భారతదేశం భావిస్తుంది సో అందుకే ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనేది మన టాపిక్ ఆఫ్ డిస్కషన్గా మారిందన్నమాట ఓకే సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో చూద్దాం అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్టోరేజెస్ ఆర్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ హ్యాస్ బీన్ మెయింటైన్డ్ బై ఇండియా యాజ్ ఎ హెడ్జ్ అగెయిన్స్ట్ పొటెన్షియల్ ఫ్యూచర్ ఎనర్జీ క్రైసిస్ అంటే రాబోయే ముడి చమురు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఓకే సో ఆ ముడి చమురు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఇవి వాడుకునేలా ఎక్కడెక్కడ ఏర్పాటు చేసింది భారతదేశ ప్రభుత్వం అని అడుగుతున్నారు ఓకే సో నెంబర్ 1 తాటిపాక 2 మ్యాంగళూర్ అండ్ 3 పదూర్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో ఏ 1 ఓన్లీ బి 1 అండ్ 2 ఓన్లీ సి 3 ఓన్లీ అండ్ డి 2 అండ్ 3 ఓన్లీ సో వాట్ ఈస్ ఆర్ ఆన్సర్ దట్ ఈస్ మ్యాంగళూరులో ఎస్పీఆర్ ఉంది అదేవిధంగా పదూర్లో ఎస్పీఆర్ ఉంది అపార్ట్ ఫ్రమ్ మ్యాంగళూర్ అండ్ పదూర్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయి చాందీకోల్ అదేవిధంగా విశాఖపట్నం సో 4 చోట్ల మనకు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనేది ఏర్పాటు చేయబోతుంది భారతదేశ ప్రభుత్వం సో మన ఆన్సర్ ఏమవుతుంది దట్ ఈస్ డి 2 and 3 ఓన్లీ రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి సంతోష్ జార్జ్ ఓకే ఏం పేరు సంతోష్ జార్జ్ ఎందుకు ఇతను వార్తల్లో నిలిచాడు అంటే సంతోష్ జార్జ్ వుడ్ బి ద ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ ఫ్రమ్ ఇండియా ఓకే సో ఇటీవల ఈ సంతోష్ జార్జ్ అనే వ్యక్తి ఎందుకు వార్తల్లో నిలిచాడు అంటే హీ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ ఫ్రమ్ ఇండియా ఓకే సో అంతరిక్ష టూరిజం పర్యాటకంలో భాగంగా భారతదేశం నుండి మొట్టమొదటి అంతరిక్ష పర్యాటకుడిగా ఎవరు పేరు పొందారు అని అంటే అండ్ ఈ రానున్న కాలంలో ఇతను అంతరిక్షాన్ని ఒక పర్యటకుని హోదాలో సందర్శించనున్నాడు అన్నమాట ఓకే సో ఇంతకుముందు చాలామంది వెళ్ళారు కానీ వాళ్ళంతా ఎవరు సైంటిస్టులు కానీ ఇతను పర్యాటకుడి రూపంలో వెళ్ళబోతున్నాడు అన్నమాట ఇక్కడికి అంతరిక్షానికి అందుకే సంతోష్ జార్జ్ ఈజ్ ద ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ ఫ్రమ్ ఇండియాగా చరిత్రలోకి ఎక్కాడు అన్నమాట ఓకే సో ఇతన్ని స్పేస్లోకి తీసుకెళ్లడం కోసం చాలా పరీక్షలు చాలా ఎగ్జామినేషన్స్ ఉంటాయన్నమాట సో ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ నిర్వహించిన సంస్థ వర్జిన్ గ్యాలాక్టిక్ సంస్థ
ఓకే సో ఈ వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అనేది మనకు వార్తల్లో నిలిచింది అండ్ దీనికి సంబంధించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం ఇంతకు ముందు సెషన్స్ లో ఓకే సో ఈ వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు రిచర్డ్ బ్రాన్సన్ ఓకే సో యూకేకి చెందిన కోటీశ్వరుడు ఇతను ఓకే సో వర్జిన్ సంస్థలను స్థాపించి అదే విధంగా అంతరిక్ష పర్యాటకాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం వర్జిన్ గెలాక్టిక్ పేరుతో ఒక అంతరిక్ష పర్యాటక సంస్థని నెలకొల్పాడు అండ్ ఇటీవల వీరు ఆకాశంలోకి అంటే అంతరిక్షం దాకా వెళ్ళి వచ్చారు అవునా సో భూమిపై నుండి దాదాపు 87 కిలోమీటర్ల పైకి వెళ్ళి ఇంత ఆ జర్నీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని వచ్చారు రిచర్డ్ బ్రాన్సన్ ఓకే సో ఆ తర్వాత ఈ రిచర్డ్ బ్రాన్సన్ కూటమిలోనే ఈ గ్రూప్ లోనే శిరీష బండ్లా అనే తెలుగు అమ్మాయి కూడా వెళ్ళొచ్చింది మీకు గుర్తుందో లేదో ఓకే ఆ తర్వాత మొన్న జెఫ్ బెజోస్ కూడా అంతరిక్షంలోకి వెళ్ళొచ్చాడు అవునా బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ తరఫున న్యూ షెపర్డ్ రాకెట్ లాంచ్ వెహికల్ ద్వారా అవునా సో అవన్నీ పక్కన పెడితే అవన్నీ దేశానికి సంబంధించి అంటే సైంటిస్టుల రూపంలో వెళ్ళారన్నమాట వాళ్ళు ఓకే సో ఏదైనా ఒక ఎక్స్ప్లోరేషన్ పని మీద వెళ్ళారు కానీ టూరిజంలో భాగంగా భారతదేశం నుండి మొట్టమొదటిసారి స్పేస్ టూరిస్ట్గా ఎంపికైన వ్యక్తి సంతోష్ జార్జ్ ఓకే గుర్తుపెట్టుకోండి అసలు ఇతనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో చూద్దాం ఓకే సో సంతోష్ జార్జ్ విల్ బి ఇండియాస్ ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ విచ్ స్టేట్ డస్ హీ బిలాంగ్ టు సో ఏ రాష్ట్రానికి చెంది వాడు ఇతను ఏ బీహార్ బి జార్ఖండ్ సి కేరళ అండ్ డి ఒడిషా సో ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే సి కేరళ ఓకే కేరళ రాష్ట్రానికి చెందినవాడు ఇతను అన్నమాట రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి పేరు ప్రమోద్ భగత్ ఏం పేరు ప్రమోద్ భగత్ అండ్ ఇటీవల ఇతను టోక్యోలో జరగబోయే పారాలింపిక్స్ సో ప్రస్తుతం జరుగుతున్నవి ఒలింపిక్స్ అండ్ నెక్స్ట్ జరగబోయేవి పారాలింపిక్స్ సో పారాలింపిక్స్ అంటే ఏంటి డిసేబుల్డ్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒలింపిక్ పోటీల స్థాయిలో జరిపే క్రీడలనే పారాలింపిక్స్ అంటాం ఓకే సో టోక్యోలో జరగబోయే పారాలింపిక్స్కి ఇతను ఎన్నికయ్యాడు అండ్ ఇతను ఆ పారాలింపిక్స్లో పాల్గొనబోతున్నాడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ నెంబర్ వన్ పారాలింపిక్ ఓకే పారాలింపిక్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు అని అంటే ప్రమోద్ భగత్ ఓకే సో డిఫరెంట్లీ డిసేబుల్డ్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ జాబితాలో నెంబర్ వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ ఎవరు అని అంటే ప్రమోద్ భగత్ అండ్ ఇటీవల ఇతను టోక్యోలో జరగబోయే పారాలింపిక్లకు ఎంపిక అయ్యాడు అదేవిధంగా పారాలింపిక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఇటీవల ఇతను అందుకున్నాడు అన్నమాట అందుకే ప్రమోద్ భగత్ వార్తల్లో నిలిచాడు ఓకే సో ఒకసారి ఇతనికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూద్దాము హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 2019 సో 2019 అంటే 2019 క్వశ్చన్ తీసుకొచ్చి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారనుకోవద్దు ఓకే సో ఈ కోవిడ్ పాండమిక్ వల్ల 2019కి సంబంధించిన అవార్డుని ఇవాళ అంటే ఇటీవల జూలైలో అనౌన్స్ చేశారు కాబట్టి ఈ క్వశ్చన్ని మనం పెట్టాము ఓకే సో 2019కి సంబంధించిన అవార్డులే కానీ ఇటీవల ప్రజెంట్ చేశారు కాబట్టి ఈ క్వశ్చన్ వార్తల్లో నిలిచింది ఓకే సో హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 2019 దట్ ఈస్ సి ప్రమోద్ భగత్ సో ఏ క్రీడాకారుడు ఇతను బ్యాడ్మింటన్ క్రీడాకారుడు గుర్తుపెట్టుకోండి అండ్ వరల్డ్ నెంబర్ వన్లో ర్యాంక్లో ఉన్నాడు ఓకే ఆ తర్వాత మనకి ఇంకో ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటి అని అంటే యూరోపియన్ యూనియన్ సో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జీడిపి కలిగిన భాగం ఏదైనా లేదా ఒక కూటమి ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ యూరోపియన్ యూనియన్ ఓకే సో ఇటీవల యూరోపియన్ యూనియన్ నుండి యూకే ఎగ్జిట్ అయింది దాన్నే మనం ఏమంటున్నాం బ్రెగ్జిట్ అని అంటున్నాం ఓకే బ్రిటన్ ఎగ్జిట్ అయింది కాబట్టి దాన్ని బ్రెగ్జిట్ అంటున్నాం సో ఆ విషయాన్ని పక్కన పెడితే ఇటీవల మనకు ప్రపంచ వాణిజ్య సంస్థ దీన్నే మనం ఏమంటున్నాము డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఓకే సో ఇటీవల వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది ఆ రిపోర్ట్ని మనం ఏమంటాము అంటే అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ రిపోర్ట్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ రిపోర్ట్
ఓకే సో అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ రిపోర్ట్ అంటే వ్యాపార ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించిన రిపోర్ట్ ని ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ లేదా WTO పబ్లిష్ చేయడం జరిగింది అండ్ ఈ రిపోర్ట్ లో భాగంగా యూరోపియన్ యూనియన్ మొదటి స్థానంలో నిలిచింది అంటే అత్యధిక వ్యాపారానికి సంబంధించిన ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు అంటే యూరోపియన్ యూనియన్ ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ భారతదేశానికి సంబంధించి కూడా ఇది ఒక శుభవార్త ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ WTO పబ్లిష్ చేసే అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ రిపోర్ట్ లో భారతదేశం మొట్టమొదటిసారి టాప్ 10 లో స్థానం సంపాదించుకుంది 10th ర్యాంక్ తో ఓకే టాప్ 10 లో స్థానం సంపాదించుకుంది అన్నమాట సో ప్రపంచవ్యాప్తంగా జరిగే వ్యాపార ఉత్పత్తుల ఎగుమతిలో భారతదేశం 3.1% వాటాని కలిగి ఉంది అండ్ 10వ స్థానంలో నిలిచింది ఓకే అండ్ రాబోయే రోజుల్లో భారతదేశం ఈ వ్యాపార ఉత్పత్తుల ఎగుమతిని ఓకే వ్యాపార ఉత్పత్తుల ఎగుమతిని ఇంకా పెంచబోతుంది ఒక విధంగా భారతదేశం కూడా ప్రపంచ దేశాలతో వ్యాపార ఉత్పత్తుల ఎగుమతిలో పోటీ పడబోతుంది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇటీవల టాప్ 10 జాబితాలో భారతదేశం చోటు సంపాదించింది ఓకే సో ప్రపంచవ్యాప్తంగా జరిగే వ్యాపార ఉత్పత్తుల ఎగుమతిలో భారతదేశం 3.1% కలిగి ఉంది 1% వాటాని కలిగి ఉంది అదే ఒకసారి యూరోపియన్ యూనియన్ వాటా గనుక మనం గమనిస్తే 22% తో యూరోపియన్ యూనియన్ మొదటి స్థానంలో ఉందన్నమాట మరి రెండవ స్థానంలో ఉన్న దేశం ఏది దట్ ఇస్ యుఎస్ఏ మూడవ స్థానంలో గనుక గమనిస్తే బ్రెజిల్ ఓకే అండ్ అదే విధంగా మన నైబర్ దేశమైన చైనా 4వ స్థానంలో ఉంది ఓకే చైనా 4వ స్థానంలో ఉంది సో ఇలాంటి రిపోర్ట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎస్పెషల్ గా భారతదేశానికి సంబంధించిన విషయాలు ఆ రిపోర్ట్ లో ఉన్నాయి అంటే దాన్ని కన్ఫర్మ్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఓకే సో ఇటీవల వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ పబ్లిష్ చేసిన వ్యాపార ఉత్పత్తుల ఎగుమతి రిపోర్ట్ లో భారతదేశం టాప్ 10 లో నిలిచింది 10వ ర్యాంకు సాధించింది ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ వ్యాపార ఉత్పత్తుల ఎగుమతిలో భారతదేశం యొక్క వాటా 3.1% ఫస్ట్ స్థానంలో నిలిచిన దేశం ఏది అంటే యూరోపియన్ యూనియన్ దాదాపు 22% యూరోపియన్ యూనియన్ యొక్క వాటా ఓకే రెండో స్థానంలో ఉంది యుఎస్ఏ అదే విధంగా మనం ఒకసారి ప్రపంచ వాణిజ్య సంస్థ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకోవాలి ఓకే సో ప్రపంచ వాణిజ్య సంస్థ విషయానికి వస్తే దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 1995 లో ప్రపంచ వాణిజ్య సంస్థని ఎస్టాబ్లిష్ చేశారు సో వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ ఇన్ జెనీవా ఓకే సో జెనీవా స్విట్జర్లాండ్ లో ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది అండ్ ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య సంస్థలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయో కామెంట్ లో చెప్పండి నౌ దీనికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూద్దాము యాజ్ పర్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విచ్ country has topped the list of world's largest agri export reports in 2019 so malli gurtu pettukondi 2019 ki sambandhinchina question gaadu aa 2019 lo publish avvalsina report covid pandemic valla ippudu publish ayindi anduke vaarthallo nilichindi so ye desham that is european union china rank entha 4th india rank entha 10th gurtu pettukondi క్లియర్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి సో దాదాపు అందరికి తెలిసే ఉంటుంది దట్ ఈస్ బిఎస్ యడియూరప్ప ఏం పేరు బిఎస్ యడియూరప్ప సో ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయవేత్త లేదా పాపులర్ పొలిటీషియన్ సో బిఎస్ యడియూరప్ప విషయానికి వస్తే ఇతను కర్ణాటక రాష్ట్రానికి దాదాపు 4 times ఓకే 4 సార్లు ముఖ్యమంత్రి హోదాలో ఒకసారి డెప్యూటీ ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో పనిచేశాడు బిఎస్ యడియూరప్ప ఓకే సో ఇతను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండ్ ఇటీవల 78 సంవత్సరాలు ఉన్న ఈ బిఎస్ యడియూరప్ప తన ముఖ్యమంత్రికి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అందుకని బిఎస్ యడియూరప్పని మనము వార్తల్లో తెలుసుకుంటున్నాం అన్నమాట ఓకే సో బిఎస్ యడియూరప్ప ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ రాజీనామా చేశాడు కర్ణాటక ఓకే సో మనకి ఈ కర్ణాటకలో ముఖ్యంగా ఒక కమ్యూనిటీ ఉంటుంది ఆ కమ్యూనిటీనే మనం ఏమంటాము అంటే లింగాయతులు అంటాము ఏమంటాము లింగాయత్ కమ్యూనిటీ అంటాం సో కర్ణాటకలో ఈ లింగాయత్ కమ్యూనిటీ అనేది ఒక మెజారిటీ కమ్యూనిటీ అన్నమాట అంటే రాజకీయాలను శాసించే కమ్యూనిటీ ఇది ఈ లింగాయత్ కమ్యూనిటీ ఓకే అండ్
బిఎస్ యడ్యూరప్ప కూడా మనకు లింగాయత్ కమ్యూనిటీకి చెందిన కర్ణాటకలోనే పెద్ద నాయకుడు. ఓకే, సో ఈ లింగాయత్ కమ్యూనిటీ సపోర్ట్ వల్ల మనకి బిఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా తన పదవిని స్వీకరించాడన్నమాట. ఓకే, సో ఈ లింగాయత్ కమ్యూనిటీ యొక్క సపోర్ట్ అనేది బిఎస్ యడ్యూరప్పకి మెండుగా ఉంది. అందుకే దాదాపు 4 సార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఇతను పనిచేశాడు. ఓకే, అండ్ ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి నుండి రిజైన్ చేశాడు. అండ్ బిఎస్ యడ్యూరప్పకు సంబంధించి లేదా కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించి మనం ఇంతకుముందు కూడా చాలా విషయాలు తెలుసుకున్నాము. ఓకే, ఈ బైక్ ట్యాక్సీ స్కీమ్, ఏం స్కీమ్? ఈ బైక్ ట్యాక్సీ స్కీమ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసింది అంటే కర్ణాటకనే లాంచ్ చేసింది. అండ్ ఆ స్కీమ్ని లాంచ్ చేసింది ఎవరు అంటే కూడా యడ్యూరప్పే. ఓకే, సో నా క్వశ్చన్ ఒకసారి చూద్దాము. బిఎస్ యడ్యూరప్ప రిజైన్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. హీ హ్యాస్ సర్వ్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్? సో ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు? దట్ ఈస్ సి కర్ణాటక. ఓకే, సో కర్ణాటకకి దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు యడ్యూరప్ప. అండ్ ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరో ఇంకా తేలలేదు. అండ్ రాబోయే రోజుల్లో కొత్త ముఖ్యమంత్రి అపాయింట్ అవుతాడు, అప్పుడు కూడా మనం ఆ క్వశ్చన్ తెలుసుకుందాం. సో నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక కార్యక్రమం పేరు అన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఒక నది కనిపిస్తుంది, అవునా? సో ఈ కార్యక్రమం పేరు ఏంటి అంటే నదీ కో జానో. ఏంటి? నదీ కో జానో, క్లియర్? సో అసలు ఈ నదీ కో జానో అనే ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే నదుల గురించి తెలుసుకోండి. ఓకే, సో నదులు ఏ విధంగా కలుషితం అవుతున్నాయి, ఈ నదులు మన సర్వైవల్ కోసం అంటే మన బ్రతుకుల కోసం ఎంత ఇంపార్టెంట్, వీటిని మనం ఏ విధంగా కలుషితం చేస్తున్నాము. ఓకే, అండ్ నదుల వల్ల మన అగ్రికల్చర్కి ఎంత లాభం, క్లియర్? అదేవిధంగా మనుషులకే కాకుండా ఆ నదిలో జీవించే జీవాలకు కూడా నదిలో ఉన్న నీళ్లు ఎంత ముఖ్యమో, వీటిని మనము కలుషితం కాకుండా ఎలా కాపాడుకోవాలి. సో ఇలాంటి అన్ని డీటెయిల్స్తో భారతదేశంలో ఉన్న నదులకు సంబంధించిన సమాచారాన్ని నదికో జానో, ఓకే, నదికో జానో అంటే నదుల గురించి తెలుసుకోండి అనే పేరుతో ఒక అప్లికేషన్ని ఇటీవల లాంచ్ చేశారు. ఎవరు? మన దేశ ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్. ఓకే, సో హూ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ధర్మేంద్ర ప్రధాన్. ఏం పేరు? ధర్మేంద్ర ప్రధాన్. ఓకే, సో ఇంతకు ముందు ఇతను మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్గా ఉన్నాడు. అండ్ ప్రస్తుతం జరిగిన క్యాబినెట్ రీషఫుల్లో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్కి విద్యాశాఖని ఇవ్వడం జరిగింది. అండ్ ద న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ధర్మేంద్ర ప్రధాన్. అండ్ ఈ ఎడ్యుకేషన్లో అంటే విద్యలో భాగంగా నదుల గురించి తెలుసుకోండి, నదీ కో జానో అనే ఉద్దేశంతో ఒక అప్లికేషన్ రూపొందించడం జరిగింది. అండ్ ఆ అప్లికేషన్ని ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్ చేశారన్నమాట. అందుకే ఈ నదీ కో జానో అనే కార్యక్రమం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఓకే, సో ఈ నదికో జానో అనే అప్లికేషన్లో భాగంగా మనకి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ముఖ్యమైన నదుల గురించిన సమాచారం, ఓకే, అదేవిధంగా ఆ నదులు ఏ విధంగా కలుషితం అవుతున్నాయి, ఏ నదిలో ఎంత శాతం కలుషితం అయిపోయింది, సో ఇలా సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నదికో జానో అనే యాప్లో భాగంగా ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఈ యాప్ ఎందుకు డిజైన్ చేశారు అంటే రాబోయే విద్యార్థులు, ఓకే, అండ్ చదువుకుంటున్న విద్యార్థులకు ఈ నది కలుషితం అనేది ఎంత ప్రమాదకరమో తెలియజేయడం కోసం, విద్యార్థులలో నదులను కలుషితం చేయొద్దు అనే భావనను పెంపొందించడం కోసం ఈ నదికో జానో అనే కార్యక్రమాన్ని లేదా అప్లికేషన్ని ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్ చేశాడన్నమాట. ఓకే, అందుకే మనం ఈ విషయం గురించి తెలుసుకున్నాము. క్వశ్చన్ చూద్దాం. ఓకే, హూ లాంచ్డ్ ద నదికో జానో యాప్ అప్లికేషన్ ఇన్ జులై 2021? ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. అండ్ హూ ఈస్ ధర్మేంద్ర ప్రధాన్? హీ ఈస్ ద కరెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఎడ్యుకేషన్ మినిస్ట్రీనే ఇంతకుముందు ఏమనేవారు? మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేవాళ్ళు. అండ్ ఇటీవల తీసుకొని వచ్చిన కొత్త ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని కాస్త మార్చి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చారు. ఓకే, సో నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ కనిపిస్తుంది ఏంటి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. దీన్నే మనం సింపుల్గా ఏమంటాము? బీసీసీఐ అని అంటాం. ఏమంటాం? బీసీసీఐ. ఓకే, సో బీసీసీఐ ఎందుకు వార్తల్లో నిలిచిందంటే ఇటీవల 2021లో భాగంగా జరగాల్సిన ఐపీఎల్ షెడ్యూల్ని బీసీసీఐ ప్రకటించింది.
ఓకే బిసిసిఐ ప్రకటించింది సో ఈ మలి విడతలో జరగాల్సిన ఐపీఎల్ మిగిలిన మ్యాచెస్ అన్ని కూడా ఏ దేశంలో నిర్వహిస్తుందంట బిసిసిఐ అంటే యుఏఈలో నిర్వహించబోతుంది అన్నమాట సో సెప్టెంబర్ లో ఈ మలి విడత లేదా రిమైనింగ్ మ్యాచెస్ కి సంబంధించిన ఐపీఎల్ జరగబోతుంది అండ్ మొట్టమొదటి మ్యాచ్ మనకు చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్యలో జరుగుతుంది అన్నమాట ఓకే సో ఈ బిసిసిఐ ని గనుక మనం గమనిస్తే ఇది భారతదేశంలో క్రికెట్ ని కంట్రోల్ చేయడం కోసం లేదా క్రికెట్ మీద ఒక పర్యవేక్షణ సంస్థగా బిసిసిఐ ఉంటుంది దీన్ని 1927 లో ఎస్టాబ్లిష్ చేశారు దేని బిసిసిఐ ఓకే సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది బిసిసిఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది ఎక్కడ ఉంది ముంబైలో ఉంది అండ్ ప్రస్తుతం బిసిసిఐ యొక్క ప్రెసిడెంట్ ఎవరు సౌరవ్ గంగూలీ ఓకే సౌరవ్ గంగూలీ ఇస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ బిసిసిఐ సో దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాము ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా హాస్ అనౌన్స్డ్ ద రిమైనింగ్ షెడ్యూల్ ఆఫ్ ఐపీఎల్ 2021 విచ్ విల్ బి హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ సో ఏ దేశంలో ఈ రిమైనింగ్ 2021 ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్లను ఆడబోతున్నారు అంటే దట్ ఈస్ సి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సో ఇతర ఇంపార్టెంట్ సమాచారం చూద్దాము ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా హాస్ అనౌన్స్డ్ ద రిమైనింగ్ షెడ్యూల్ ఆఫ్ ఐపీఎల్ 2021 విచ్ విల్ బి హెల్డ్ ఇన్ యుఏఈ సో మొత్తం 31 మ్యాచ్లు మిగిలిపోయాయి అండ్ ఈ 31 మ్యాచ్లని 27 రోజుల్లో కంప్లీట్ చేయబోతున్నారు ఓకే సో 19 సెప్టెంబర్ న ఈ మలి విడత ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతుంది అండ్ ఇది ఎన్నో సీజన్ 14th సీజన్ గుర్తుపెట్టుకోండి ఓకే సో ఈ మలి విడతలో అంటే 19 సెప్టెంబర్ న స్టార్ట్ అయ్యే ఈ మ్యాచెస్ లో ఫస్ట్ మ్యాచ్ ఏదా ఏమవుతుంది చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఇక ఐపీఎల్ జరగబోయే దేశం ఏంటి యుఏఈ సో యుఏఈకి సంబంధించిన సమాచారం చూద్దాం క్యాపిటల్ సిటీ ఏంటి యుఏఈ యొక్క క్యాపిటల్ సిటీ అబుదాబీ అండ్ వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ యుఏఈ దట్ ఈస్ దిరహం ఓకే అండ్ ప్రస్తుతం ప్రెసిడెంట్ ఆఫ్ యుఏఈగా ఎవరున్నారు ఖలీఫా బిన్ జయద్ అల్ నహ్యాన్ ఓకే ఖలీఫా బిన్ జయద్ అల్ నహ్యాన్ ఈజ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఏఈ ఓకే అపార్ట్ ఫ్రమ్ దాట్ క్యామెల్ రేస్ ఈజ్ ద నేషనల్ స్పోర్ట్ ఆఫ్ యుఏఈ ఓకే సో యుఏఈ యొక్క జాతీయ క్రీడ ఏంటి క్యామెల్ రేస్ సో భారతదేశ జాతీయ క్రీడ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి నౌ కమింగ్ ఆన్ టు అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్ దట్ ఈస్ కార్గిల్ విజయ్ దివస్ ఓకే సో ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివస్ని మనం ఎప్పుడు జరుపుకుంటాము జూలై 26న జరుపుకుంటాం ఓకే జూలై 26న జరుపుకుంటాం క్లియర్ సో ఇది అందరికి తెలిసిన విషయమే అందుకే మనం జూలై 26th కరెంట్ అఫేర్స్ సెషన్లో దీన్ని ఇంక్లూడ్ చేయలేదు సో ఇప్పుడు ఇంక్లూడ్ ఎందుకు చేశాము అని అంటే ఇప్పుడు దీన్ని ఇంక్లూడ్ చేయడం వల్ల ఇంకొంత మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది అని ఇంక్లూడ్ చేయడం జరిగింది ఓకే సో జూలై 26th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ కార్గిల్ విజయ్ దివస్ సో ఈ రోజున జరిగింది ఏంటి అంటే పాకిస్తాన్ నుండి సైనికులు భారతదేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ అవుదామనుకున్నారు అంటే భారతదేశంలోకి వద్దామనుకున్నారు అండ్ ముఖ్యంగా లడాక్ మరియు కాశ్మీర్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని ఈ పాకిస్తాన్ సైనికులు అనుకున్నారు ఓకే సో ఈ యుద్ధం అంతా కూడా మనకి ముఖ్యంగా కాశ్మీర్లోని వెస్ట్ కార్గిల్ డిస్ట్రిక్ట్ ఓకే కార్గిల్ జిల్లాలో జరిగింది అన్నమాట ఓకే అందుకే కార్గిల్ విజయ్ దివస్ అని అంటామన్నమాట ఓకే సో ప్రతి సంవత్సరం జూలై 26న ఈ కార్గిల్ విజయ్ దివస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఓకే సో 1999లో భారతదేశ సైనికులకు మరియు భారతదేశ సైనికులకు మరియు పాకిస్తాన్ సైనికులకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో అనేక మంది భారతదేశానికి సంబంధించి దాదాపు 600 మంది సైనికులు వీరమరణం పొందారన్నమాట సో వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనం జూలై 26ని ఏమని జరుపుకుంటాం కార్గిల్ విజయ్ దివస్ అని జరుపుకుంటాం సో ప్రస్తుతం జరుపుకునే కార్గిల్ విజయ్ దివస్ ఎన్నోది 22వది ఓకే 22వది సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూద్దాం విత్ రిఫరెన్స్ టు కార్గిల్ విజయ్ దివస్ consider the following statements it is commemorated every 22nd july in india so first statement is absolutely nonsense and wrong right so eppudu jarpukuntamu 26 july na jarpukuntam so second point chudandi it aims to observe india's victory over pakistan in the war of 1991 for ejecting the pakistani forces from the mountain tops of the northern kargil district in ladakh in 1999 ఓకే సో లడాక్లో ఉన్న ఈ నార్త్ కార్గిల్ డిస్ట్రిక్ట్ నుండి అంటే ఆ కొండలపై నుండి పాకిస్తాన్ సోల్జర్స్ని తరిమివేశారు భారతదేశ సైనికులు ఓకే సో దీంట్లో భాగంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అందుకే ఈ రోజుని మనం కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటాం అన్నమాట ఓకే సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్ రైట్ సో మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది దట్ ఈస్ బి టూ ఓన్లీ
right? Now coming on to next important item in the news, that is special economic zone. Okay, so veetlane manamu SEZ-lu anantam, okay, leda SEZ-lu antam. Okay, so asal mottamodata bharat deshamlo ee SEZ-lu 2000 samvatsaramlo erpadu chesaru. Asal ee SEZ-le yokka mukhya uddesham enti ante bharat deshamlo videshi pratyaksha pettubadulanu aahvanichadam. Okay, so videshi samsthalu tama pettubadulanu betti ikkada samsthalanu erpadu cheyadam kosam bharat desha prabhutvam em chestundi ante kontha bhoomini vallaki istundi anamata. So akkada veelu samsthalanu nelakolpi vyaparanni start chesukuntaru. So ala స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట ఈ విదేశీ సంస్థలకి. ఓకే, సో భారతదేశ వ్యాప్తంగా వ్యాపార సంస్థలకు వర్తించే చట్టాలు వీళ్ళకి వర్తించవు. సో ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నమాట. సో 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అండ్ ఈ ఎస్సీజెడ్లకు చట్టబద్ధత అంటే స్టాట్యుటరీ స్టేటస్ గ్రాంట్ చేయడం కోసం మనకు సెజ్ చట్టం లేదా సెజ్ యాక్ట్ 2005 లో సెజ్ యాక్ట్ ను కూడా తీసుకొని వచ్చారు. ఓకే, అండ్ అసలు ఈ సెజ్లు ఎందుకు వార్తల్లో నిలిచాయి అంటే ఇటీవల మనకు గుజరాత్లోని కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్, గుర్తుపెట్టుకోండి కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎక్కడ ఉంది, ఇది గుజరాత్లో ఉంది. ఓకే, సో కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకు అనంటే భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ స్పెషల్ ఎకనామిక్ జోన్గా కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ వార్తల్లో నిలిచింది అనమాట. ఓకే, సో గ్రీన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి అంటే ముఖ్యంగా హరిత. ఓకే, సో ఇక్కడ చెట్లు అదేవిధంగా పర్యావరణ కాలుష్యం లేకుండా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఏర్పాటు చేసే ఆ ప్రాజెక్ట్ని మనం ఏమంటాం, గ్రీన్ ప్రాజెక్ట్ అంటాం. సో అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి పర్యావరణ కాలుష్య రహిత లేదా సింపుల్గా గ్రీన్ ఎస్ఈజెడ్ ఏది అనంటే కాండ్లా. సో అందుకే మనం ఈ క్వశ్చన్ని తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికమ్స్ ద ఫస్ట్ గ్రీన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇన్ ద కంట్రీ? సో దట్ ఈస్ ఆన్సర్ ఏ, కాండ్లా. ఓకే, సో కాండ్లా ఎక్కడుంది, గుజరాత్లో ఉంది. అండ్ ఈ కాండ్లా అనేది ఒక తీర ప్రాంతం కూడా. ఓకే, తీర ప్రాంతం కూడా, ఇక్కడ ఒక ఓడరేవు కూడా ఉంది. అండ్ మనకి పశ్చిమం నుండి అంటే వెస్ట్ కంట్రీస్ నుండి వచ్చే ముఖ్యమైన ఎగుమతులు కానివ్వండి దిగుమతులు కానివ్వండి ఈ కాండ్లా తీరం ద్వారా కూడా ఎక్కువగా జరుగుతాయి. ఓకే, సో భారతదేశ తీర ప్రాంతాల్లో ఓడరేవుల్లో ఇది ఒక ముఖ్యమైన ఓడరేవు, గుర్తుపెట్టుకోండి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు అనదర్ ఇంపార్టెంట్ ఐటమ్ ఉంది న్యూస్. సో ఇటీవల భారతదేశం యొక్క విదేశీ మారక నిలువలు, వీటినే మనము ఫారెక్స్ రిజర్వ్స్ లేదా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని అంటాం. ఓకే, ఫారెక్స్ రిజర్వ్స్. సో ఇటీవల భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ దాదాపు 612.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఓకే, 612.3 బిలియన్ డాలర్లకు భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు చేరుకున్నాయి అన్నమాట. ఓకే, సో ఈ విదేశీ మారక నిల్వలు ఒక విధంగా భారతదేశం యొక్క ఆర్థిక స్టెబిలిటీ, ఓకే, ఫైనాన్షియల్ స్టెబిలిటీని కాపాడు కోసం మన భారతదేశ సెంట్రల్ బ్యాంక్ అయిన ఆర్బీఐ ఈ విదేశీ మారక నిల్వలని పోషిస్తుందన్నమాట. ఓకే, సో ఈ విదేశీ మారక నిల్వలు ఎన్ని రకాలు ఉంటాయి అంటే మనకి ముఖ్యంగా విదేశీ మారక నిల్వలు గనక గమనిస్తే ఒకటి బంగారం రూపంలో, ఓకే, బంగారం రూపంలో, అదేవిధంగా మనకి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో, ఓకే, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో, అదేవిధంగా ఫారెన్ కరెన్సీ అసెట్స్ రూపంలో. ఓకే, అండ్ ఇంకో నాలుగవది ఏంటి అనంటే రిజర్వ్ పొజిషన్ విత్ ఐఎంఎఫ్, అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఈ నాలుగు రూపాల్లో మనం ఒక దేశం యొక్క విదేశీ మారక నిల్వలను స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో భారతదేశంలో విదేశీ మారక నిల్వలు నాలుగు రూపాల్లో స్టోర్ అయి ఉంటాయి. ఎవరి దగ్గర, ఆర్బీఐ దగ్గర. సో విదేశీ మారక నిల్వలను చూసుకునే బాధ్యత ఎవరిది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. ఓకే, సో భారతదేశంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విదేశీ మారక నిల్వలు ఏ రూపంలో స్టోర్ అయి ఉంటాయి అంటే ఒకటి బంగారం రూపంలో, ఆ తర్వాత స్పెషల్
డ్రాయింగ్ రైట్స్ రూపంలో, ఫారెన్ కరెన్సీ అసెట్స్ రూపంలో అండ్ అదేవిధంగా రిజర్వ్ పొజిషన్ విత్ ఐఎంఎఫ్ రూపంలో. అసలు ఇటీవల ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ఎందుకు మనకు వార్తల్లో నిలిచింది అంటే, భారతదేశం రష్యాను అధిగమించి ప్రపంచంలోనే 4వ అత్యధిక విదేశీ మారక నిల్వలు ఉన్న దేశంగా భారతదేశం నిలిచింది. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విదేశీ మారక నిల్వలు ఉన్న 4వ దేశం ఏది అని అంటే భారతదేశం. ఓకే, సో ఒక విధంగా విదేశీ మారక నిల్వలను మనము పెంచుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇది ఒక విధంగా దేశాన్ని యొక్క ఆర్థిక స్థోమత లేదా ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి ఒక మంచి సంకేతం అన్నమాట. ఓకే, అంటే భారతదేశంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి అని కూడా ఒక సంకేతంగా మనం భావించవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి భారతదేశం ఆల్ టైమ్ హై అంటే చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక విదేశీ మారక నిల్వలు ఈ జూలైలో అందుకుంది ఆర్బీఐ. ఎంత? 612.3 బిలియన్ డాలర్లు ప్రస్తుతం భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వ సామర్థ్యం అన్నమాట. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంప్రైజెస్ ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్? ఒకటి ఫారెన్ కరెన్సీ అసెట్స్, బి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, గోల్డ్ రిజర్వ్. సో ఈ మూడు ఫారెక్స్ రిజర్వ్స్లో భాగంగా ఉంటాయి, దట్ ఈస్ D123. అండ్ ఇంకోటి ఇక్కడ మిస్ అవుతుంది ఏంటి, దట్ ఈస్ 4 రిజర్వ్ పొజిషన్, రిజర్వ్ పొజిషన్ విత్ ఐఎంఎఫ్. ఓకే, మరి అత్యధిక విదేశీ నిల్వలు, విదేశీ మారక నిల్వలు ఉన్న దేశం ఏది అంటే నెంబర్ 1 చైనా. ఓకే, అండ్ రెండవ దేశం ఏది, జపాన్. మూడవ దేశం ఏది, స్విట్జర్లాండ్. ఓకే, స్విట్జర్లాండ్. అండ్ నాలుగో దేశం ఏది, ఇండియా. ఓకే, ఇంతకు ముందు ఏముండేది అక్కడ, రష్యా ఉండేది. అండ్ రష్యాని మనం ఇటీవల అధిగమించామన్నమాట. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పిక్చర్ ఏదైతే ఉందో తుఫాన్ని సూచిస్తుంది, అవునా? సో వీటినే మనము సైక్లోన్స్ అంటాము ఇంగ్లీష్లో, అవునా? ఇటీవల మనకి చైనాని దృష్టిలో పెట్టుకుంటే చైనాలో ఇన్ఫా, ఓకే, ఇన్ఫా అనే ఒక తుఫాను ఇటీవల చైనాలో బీభత్సాన్ని క్రియేట్ చేస్తుందన్నమాట. ఓకే, సో ఈ ఇన్ఫా తుఫాను ప్రభావం వల్ల చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో, ఓకే, హెనాన్ అనే ప్రావిన్స్లో ఇటీవల వరదలు కూడా వచ్చాయి. అండ్ ఆ వరదలు ఒక అతిపెద్ద బీభత్సాన్ని క్రియేట్ చేశాయి చైనాలో. ఓకే, సో ఇది సైక్లోన్లకు సంబంధించిన ప్రశ్నగా మనం భావించవచ్చు. ఓకే, సో ఇటీవల చైనా మీద దాడి చేసిన తుఫాన్ ఏది, ఇన్ఫా తుఫాను. ఓకే, ఇన్ఫా తుఫాను. ఒకసారి మనము ఈ సైక్లోన్స్ గురించి కనుక తెలుసుకుంటే మనకు ముఖ్యంగా నార్త్ అమెరికా ఖండంలో సంభవించే తుఫాన్లను ఏమంటాము, హరికేన్లు అంటాము. ఏమంటాము, హరికేన్స్ అని అంటాము. ఓకే, అదేవిధంగా మనకు ఇండియన్ ఓషన్ ప్రాంతంలో అంటే ముఖ్యంగా భారతదేశం, ఓకే, అదేవిధంగా సెంట్రల్ ఏషియా, ఓకే, మధ్య ఆసియా అండ్ ఆ తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా, ఈ ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను ఏమంటాము మనం ముఖ్యంగా, సైక్లోన్స్ లేదా ట్రాపికల్ సైక్లోన్స్ అంటాము. సో ఇది మన జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇండియన్ ఓషన్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో సంభవించే సైక్లోన్స్ని ఏమంటాము, ట్రాపికల్ సైక్లోన్స్ అంటాము. నార్త్ అమెరికాలో సంభవించే సైక్లోన్స్ని హరికేన్స్ అంటాము. అండ్ ఆస్ట్రేలియాలో, ఓకే, ఆస్ట్రేలియాలో సంభవించే సైక్లోన్స్ని ఏమంటాము, విల్లీ విల్లీలు అంటాము. ఏమంటాము, విల్లీ విల్లీస్ అని అంటాము. ఓకే, విల్లీ విల్లీస్ అంటాము. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. విత్ రెఫరెన్స్ టు టైఫూన్ ఇన్ఫా, ఏమంటున్నాం, టైఫూన్ ఇన్ఫా. సో అదేవిధంగా మనకి జపాన్, ఓకే, అండ్ చైనా, ఫిలిప్పీన్స్ ఇలాంటి దేశాల్లో సంభవించే తుఫాన్లను టైఫూన్స్ అంటాము. ఓకే, భారతదేశం అదేవిధంగా మనకు ముఖ్యంగా ఇండియన్ ఓషన్ ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను సైక్లోన్ అని, నార్త్ అమెరికాలో సంభవించే తుఫాన్లను ఏమంటాము, హరికేన్స్ అని. ఓకే, అదేవిధంగా ఆస్ట్రేలియాలో సంభవించే తుఫాన్లను విల్లీ విల్లీలని, అండ్ చైనా, జపాన్ అటువైపు సంభవించే తుఫాన్లను టైఫూన్లని అంటాం. సో ఇటీవల టైఫూన్ ఇన్ఫా చైనా మీద దాడి చేసింది, దానికి సంబంధించి క్వశ్చన్ చూద్దాం. ఇట్ ఈస్ అన్ యాక్టివ్ అండ్ వెరీ లార్జ్ ట్రాపికల్ సైక్లోన్ ఇన్లాండ్ ఓవర్ చైనా. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాము. ద స్ట్రామ్ హ్యాస్ ఎగ్జాబరేటెడ్ అండ్ ప్లేయిడ్ ఎ పార్ట్ ఇన్ స్టార్టింగ్ ద హెనాన్ ఫ్లడ్స్ ఆఫ్ 2020-21. ఓకే, సో మనకి ఈ బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్. సో హినాన్ అనే ప్రావిన్స్లో అత్యధికంగా చైనా ఎప్పుడు చూడని వరదలు చైనా ప్రస్తుతం చూస్తుంది ఈ టైఫూన్ ఇన్ఫా వల్ల.
right? Now coming on to another important question. So Ramappa temple ki sambandhinchi manam already ninna oka question discuss cheyadam jarigindi and prastutam kuda oka question ni discuss cheddamu. Enduku asalu Ramappani discuss cheyalsi vastundi ante prastutam యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో రామప్ప గుడి చోటు కల్పించడం జరిగింది అండ్ భారతదేశం నుండి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన ఎన్నో ప్లేస్ ఇది అంటే 39వది ఓకే సో 39th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఇండియా 39th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఇండియా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఓకే సో దీనికి సంబంధించి క్వశ్చన్ చూద్దాము విత్ రిఫరెన్స్ టు వరల్డ్ హెరిటేజ్ సైట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ India has 59 sites. So tappu. Enno site Ramappa enno danukunnam 39 danukunnam. Kani first statement em cheptundi Bharatdeshamlo 59 unnayi ani cheptundi tappu. Okay. So second statement chuddamu. UNESCO recently inscribed the 13th century Ramappa temple in Palampet, Telangana as World Heritage Site. Yes. Okay. So ye shatabdaniki chendina temple idi 13th shatabdaniki chendindi kabatti that is B 2 only. Is the correct answer, right? Now coming on to another important item in the news. So this might be the last item in the news. E item parenti National Mission for Clean Ganga. So iti wala National Mission for Clean Ganga ki sambandhinchi ఒక అంశం మనకు వార్తల్లో నిలిచింది సో ఆ అంశం ఏంటి అంటే అసలు ఫస్ట్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏందో చూద్దాం ఈ పథకాన్ని 2014లో ప్రారంభించారు 2014లో ప్రారంభించారన్నమాట ఓకే అసలు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గంగాని కాలుష్య రహిత నదిగా మార్చాలి ఓకే సో గంగాని సమూలంగా ప్రక్షాళించాలి సో అందులో ఉన్న కాలుష్యాలన్నిటిని తొలగించి ఒకప్పుడు గంగా ఎంత స్వచ్ఛంగా ఉందో అంత స్వచ్ఛతని తీసుకొని రావాలి అనేది ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా పథకం యొక్క ఉద్దేశం సో 2014లో దాదాపు 20,000 కోట్లు ఈ పథకాన్ని కేటాయించడం జరిగింది and ఈ 20,000 కోట్లలో దాదాపు 15,000 కోట్లు ఈ గంగా నది ఏ రాష్ట్రాల్లో అయితే ప్రవహిస్తుందో ఆ రాష్ట్రాల్లో ఈ గంగాను ప్రక్షాళించడం కోసం ప్రక్షాళన చేయడం కోసం దాదాపు 15,000 కోట్ల నిధులు అందించడం జరిగింది ఓకే అండ్ ఇటీవల మనకి ఈ 15,000 కోట్లలో అత్యధిక నిధులు గంగా క్లీనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా అత్యధిక నిధులు పొందిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఓకే ఉత్తరప్రదేశ్ సో అందుకే ఈ ఈ నిధులకు సంబంధించిన రిపోర్ట్ ఇటీవల మనకు వచ్చింది కాబట్టి ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసాం అన్నమాట సో క్వశ్చన్ చూద్దాము With reference to the National Mission for Clean Ganga, consider the following statements. So first statement, Judandi, it is conceived as a 20,000 crore program in 2014 to clean up river Ganga. Correct statement, right? Second statement, Judamu, Uttarakhand has received the most funds of this project. So Uttarakhanda, kaadu kada, that is UP. So ee statement tappa avutundi that mana answer em avutundi appudu A, one only is the correct answer, right? By this, we end our current affairs through MCQ session. I hope you liked it. For further quality content, please like, subscribe, and share our channel. Thank you.